అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ షాపుల్లో జిల్లా డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ రెడ్డి తనిఖీ చేపట్టారు. అయితే కంబదూరులో 10కి పైగా మెడికల్ షాపులు విధులు నిర్వహిస్తుండగా డ్రగ్స్ అధికారి తనిఖీ చేపట్టే సమయానికి కొన్ని మెడికల్ షాపులు మూతపడ్డాయి. మరికొన్ని మెడికల్ షాపులు విధులు నిర్వహిస్తున్నా కూడా జిల్లా డ్రగ్స్ అధికారి రమేష్ రెడ్డి కేవలం రెండు మెడికల్ షాపుల్లో మాత్రమే తనిఖీ చేపట్టడం ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని మెడికల్ షాపుల్లోని మందులను పరిశీలన కోసం ల్యాబ్ కు పంపించడం జరిగిందని తెలపగా ప్రజలు మందులు కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్లు వేయించుకోవాలని జిల్లా డ్రగ్స్ ఏడీ రమేష్ రెడ్డి సూచించారు. ప్రధానంగా కొన్ని మెడికల్ షాపుల్లో లోపాలు ఉన్నా కూడా డ్రగ్స్ ఏడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇక్కడ మెడికల్ ఏజెన్సీని ఇన్స్పెక్ట్ చేశాము. ఇందులో శాంపుల్ తీయడం జరిగింది. వాటితో పాటుగా ఈ కరోనా విజృంభిస్తున్నటువంటి సమయంలో మెడికల్ షాప్ వాళ్ళు తప్పకుండా ఫార్మా యాప్ యూజ్ చేసి ఎవరైనా మెడిసిన్స్ దగ్గు జలుబు జ్వరము వాటికి సంబంధించి ప్రజలు మందులు తీసుకున్నప్పుడు తప్పకుండా వారి డీటెయిల్స్ ఫార్మా యాప్లో ఎంటర్ చేయాలి. సో ఆ విధంగా ఎంటర్ చేసినటువంటి మెడికల్ ఆఫీసర్కి వెళ్తాయి. ఆయన శాంపుల్ తీయడంతో ఎవరికైనా కరోనా వచ్చిన వెంటనే దాన్ని డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది. సో ఆ విధంగా కరోనాని కంట్రోల్ చేయాలి. దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళకు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి మందులు క్వాలిటీగా ఉన్నాయా లేదా ఇంటీరియర్ ఏరియాస్ సప్లై చేసే క్వాలిటీగా ఉన్నాయా లేదా అని శాంపుల్ తీయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడాను బిల్తో బిల్ తీసుకోమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మెడికల్ షాపులో మందులు ఉన్నప్పుడు బిల్ తీసుకునేసి తీసుకోవాలి కంపల్సరీగా. సార్ బిల్స్ ఇవ్వట్లేదు సార్. ఎంఆర్పీ కంటే అధిక రేట్లు అమ్ముతున్నారు సార్. వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. మా దృష్టికి ఏదైనా వస్తే ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేశాను. ఇక్కడ ఏమో వాళ్ళ బిల్ బుక్లు ఇవన్నీ చూశాను. నాకు అనిపించలేదు. మీకు ఏదైనా పర్టికులర్గా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి. డెఫినెట్గా సార్ కరోనా సమయంలో కరోనా కిట్లు అని చెప్పేసి ఎక్కువ రేట్లు అమ్మారు సార్. మెడిసిన్స్ కిట్ తయారు చేసి అవును సార్. చాలా తయారు ఎలా చేస్తారు అంటే ప్యాకింగ్ సార్. మెడిసిన్స్ ప్యాకింగ్ చేసి మెడిసిన్ డోలో 650 మా దృష్టికి తీసుకోరండి. ఇప్పుడు ఉన్నా కానీ చెప్పండి, వెళ్ళిపోదాం. యాక్షన్ తీసుకుంటాం. ఈ స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు ఎంఆర్పీ కనిపించుకోవాలంటే కట్ చేసేస్తాను. అదే ఏ సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. ఏదైనా మీరు ఫలానా మెడికల్ షాప్ అని చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. తర్వాత ఇక్కడ స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్నట్టున్నాయి సార్. మెడికల్ షాప్లో కొద్ది వాటి పైన వాడచ్చు సార్. స్టెరాయిడ్స్ ఏ మందులైనా కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు, వాడడానికి వీలు లేదు. డాక్టర్స్ ఆర్ఎంపీలే డాక్టర్లు అయినారు సార్. ఆర్ఎంపీలే ఇక్కడ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. నిర్వహించవచ్చు సార్. అది ఆర్ఎంపీ ప్రాక్టీస్ అనేది మాది మా కిందకి రాదండి. అది డిఎంహెచ్ఓ గారు ప్రాక్టీస్ తో పాటు మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నారు సార్. నిర్వహించవచ్చు. మేము మెడికల్ స్టోర్ పర్మిషన్ ఇచ్చిన దాంట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. సార్ ఈ ఊర్లో ఎంతమందికి మెడికల్ స్టోర్ పర్మిషన్? 10 లైసెన్స్లు ఉన్నాయి. 10 లైసెన్స్.